ఇక తమ్నేల్ చూసారు కదా, మీకైతే అర్థమయ్యే ఉంటది అసలు ఆ అన్న ఎట్లా దెబ్బలు తిన్నాడో. చూస్తే మీరు పరిశాన్ అయిపోతారు. ఎవరైనా నేను పెళ్లి చేసుకుంటున్నా అంటే ఏమంటారు? ఇప్పుడు అవసరమా అంటారు, కంగ్రాచులేషన్స్ అంటారు. కానీ ఈడ పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. అన్నకి ఎట్లా పడ్డది అంటే ఈడొక పచ్చికడు, ఈడొక పచ్చికడు, రెండు పచ్చికడ్లు పచ్చ పచ్చ అని పడ్డది. అది కూడా పెళ్లి తర్వాత కాదు, పెళ్లి రోజే. అసలు అన్న ఏమడుగుంటాడు అంటావు? ఆల్రెడీ ఆయన గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పకుండా డైరెక్ట్ పెళ్లికి వచ్చేసిండు అనుకుంటా. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మొత్తం సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది, వీడు నన్ను ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, మోడ్రం చేసిండు, నీ బతికి ఎట్లయితుందో అంటే అక్కకి ఈ కోపం తట్టుకోలేక ఏం చేసింది చూసింది కదా. అసలు మీరేమనుకుంటారో, ఈ అక్క చేసింది కరెక్టా రాంగా? అక్క ఎంత ఏమైనా కూడా అందరు ముంగడ అట్లా కొట్టడం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. కానీ ఆ రీజన్ ఎంత పెద్దగా ఉందో మీ ఊహలు కింద కమెంట్ రూపంలో చేయండి. అసలు నేను అనుకునేది ఏంటంటే పెళ్లి రోజే అక్కకి విడాకులు ఇద్దాం అనుకునేమో, అందుకే ఇరుగా మరుగా కొట్టింది అనుకుంటా. లేక ఇంకోటి కూడా ఉంటది, మా అయ్యని నువ్వు కట్నం అడుగుతావా పెళ్లి రోజు, నాకేమని చెప్పినావు, కట్నాలు గిట్నాలు లేవని నాకు తెలియకుండా వెనకాలకి వెళ్ళి కట్నం తీసుకున్నా అనుకుంటా, మస్తు కొట్టింది. పాపం అనిపించింది అన్న. ఎవరైనా పెళ్లి తర్వాత బాధలు ఉంటాయి అనుకుంటారు, కానీ అన్నకి పెళ్లి రోజు నుంచే బాధలున్నాయి. అన్న నీకో దండమే.